వాట్సాప్ గాయస్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి IIIT శ్రీసిటీని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి IIIT శ్రీసిటీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ లైక్ ర్యాంకింగ్స్, అడ్మిషన్ క్రైటీరియా, కట్ ఆఫ్స్, ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లా IIIT శ్రీసిటీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారు. సో దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, అలాగే ఫ్రెండ్స్, సన్ అకాడమీ వారు January 2nd నుండి January 30th వరకు ఎవ్రీ సండే కూడా GATE 2022 కోసం మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మాక్ టెస్ట్ రాయడం వలన మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు క్యూరేటెడ్ బై టాప్ ఎడ్యుకేటర్స్, అలాగే మీ యొక్క ఎంటైర్ సిలబస్ని కవర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, అలాగే యాక్చువల్ ఎగ్జామ్ లైక్ ఫీలింగ్ అయితే మీకైతే వస్తుంది, అలాగే మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ అయితే వస్తుంది, అలాగే మీరు ఏ ఏరియాస్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ఈసీఈ, డబ్ల్యూఈ, సిఎస్సి ఆర్ ఐటీ, సో ఇన్ని బ్రాంచెస్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 100 లక్కీ పార్టిసిపెంట్స్కి ఎగ్జైటింగ్ రివార్డ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా మీకు 100% స్కాలర్షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రీ మాక్ టెస్ట్కి అయితే ఎన్రోల్ అయితే అవ్వండి. అలాగే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద 10% డిస్కౌంట్ కావాలి అనుకుంటే నా కోడ్ కమలాకర్10 అనే కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మాక్ టెస్ట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఎన్రోల్ అయితే అవ్వండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో IIIT శ్రీసిటీ వచ్చేసి 2013లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 81 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ఇది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూట్. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి శ్రీసిటీ, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న కొన్ని ఫెసిలిటీస్ని అయితే చూసుకుందాం. సో ఫస్ట్గా మనం క్యాంపస్ని చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ చెప్పినట్టుగా 81 ఏకర్స్లో బ్యూటిఫుల్ క్యాంపస్గా అయితే స్ప్రెడ్ అయి ఉంది. అలాగే ఈ క్యాంపస్ వచ్చేసి గ్రీన్ క్యాంపస్గానే అయితే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే 40% ఆఫ్ ద ఎనర్జీ వచ్చేసి సోలార్ ప్యానల్స్ నుండి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో 100% ఆఫ్ ద ఎనర్జీ వచ్చేసి సోలార్ ప్యానల్స్ నుండి తీసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లైబ్రరీ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యూనివర్సిటీలో లైబ్రరీలో 2737 బుక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇట్ హ్యాస్ ఏ కెపాసిటీ ఆఫ్ 2650 బుక్స్ అన్నమాట. అలాగే ల్యాబ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ల్యాబ్స్ అన్నీ కూడా ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్, స్పెషలైజ్డ్, హై ఎండ్ ఎక్విప్మెంట్తో ఈచ్ ల్యాబొరేటరీ కూడా ఎక్విప్ అయి ఉన్నాయన్నమాట. అలాగే నెట్వర్కింగ్ మనం చూసుకున్నట్లయితే క్యాంపస్ హాస్టల్స్లో హై స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ద్వారా వైఫై అయితే ఎనేబుల్ అయితే అయి ఉంది. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకుంటే స్టూడెంట్ లైఫ్ అట్ దిస్ ఇన్స్టిట్యూట్. సో ఫ్రెండ్స్, మనకి హాస్టల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బాయ్స్కి సపరేట్ హాస్టల్స్, అలాగే గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఈచ్ హాస్టల్స్లో మనకి క్యాంపస్ నెట్వర్క్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే డైనింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే వెరైటీ ఆఫ్ స్పోర్ట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో స్పోర్ట్స్ లైక్ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఎక్సెట్రా, ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అయితే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జిమ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, బాయ్స్ హాస్టల్స్లో అలాగే గర్ల్స్ హాస్టల్స్లో జిమ్ ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో ఫ్రెండ్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద మనకి స్టూడెంట్ డెవలప్మెంట్ అని ఒక ప్రోగ్రామ్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ ప్రోగ్రామ్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువగా ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి కొన్ని టెక్నికల్ క్లబ్స్ అయితే ఈ ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో టెక్నికల్ క్లబ్స్ లైక్ సైబర్ సెక్యూరిటీ క్లబ్, డేటా సైన్స్ క్లబ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ క్లబ్, మెషిన్ లెర్నింగ్ క్లబ్, ప్రోగ్రామింగ్ క్లబ్, అలాగే కల్చరల్ క్లబ్స్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ డిజైన్ క్లబ్, డ్యాన్స్ క్లబ్, ఫిల్మ్ క్లబ్, లిటరేచర్ క్లబ్, థియేటర్ క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, అలాగే సోషల్ క్లబ్స్ వచ్చేసి అడ్వెంచర్ క్లబ్, హౌప్ క్లబ్, నేచర్ క్లబ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఉన్నత్ భారత్ అభియాన్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు నిర్వహిస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ ఏంటంటే రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఆ రూరల్ ఏరియాస్ని ఎలా డెవలప్ చేయాలనేది ట్రైన్ చేసే ప్రోగ్రామే ఈ ప్రోగ్రామ్ అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రోగ్రామ్ని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే లాంచ్ చేసిందనమాట. సో ఫ్రెండ్స్, IIIT శ్రీసిటీ
త్రిబులేటీ అలహాబాద్ అయితే ఈ ప్రోగ్రామ్ కోసం అయితే పేరైంది. సో ఎవ్రీ కల్చర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ని ఇక్కడ వీళ్ళు కూడా నేర్చుకోవటం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ఎన్ఎస్ఎస్, సో ఫ్రెండ్స్ ఎన్ఎస్ఎస్ కూడా అయితే ఈ ఇన్స్టిట్యూట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్, ప్రీవియస్గా చెప్పినట్టు స్పోర్ట్స్ కూడా అయితే ఈ యూనివర్సిటీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్లో హయ్యర్ స్టడీ సపోర్ట్ కూడా మీకు సపోర్ట్ రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, యూనివర్సిటీస్ లైక్ నార్త్ క్యారోలినా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్ పార్క్, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, న్యూయార్క్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, ఇలాగా మరిన్ని యూనివర్సిటీస్కి హయ్యర్ స్టడీస్కి ఇక్కడ మిమ్మల్ని సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, క్యాట్, టోఫెల్, జిఆర్ఈ, ఐఎల్స్, ఇట్లాంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు సమ్మర్ ఇంటర్న్షిప్, సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయిన దగ్గర నుండి కూడా మీకు సమ్మర్ ఇంటర్న్షిప్స్కి ట్రైనింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే మిమ్మల్ని ఇంటర్న్షిప్స్కి ఎక్కువగా ప్రోత్సహించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాహూ, స్విగ్గీ, ZS అసోసియేట్స్, బాష్, కాంబెల్ట్, ఇలాంటి మరిన్ని కంపెనీస్లో స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ చేయటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇట్లా సమ్మర్ ఇంటర్న్షిప్స్కి మీకు ఫుల్ సపోర్ట్ రావటం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ అట్ త్రిబులైటీ శ్రీ సిటీ, సో ఫ్రెండ్స్ త్రిబులైటీ శ్రీ సిటీలో బీటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, వీటిలో కూడా స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయి. సో బీటెక్లో వచ్చేసి సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, అలాగే డేటా సైన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బీటెక్ ఇన్ ఈసీఈలో వచ్చేసి సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, అలాగే నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ కమ్యూనికేషన్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి సిఎస్ఈ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే సిఎస్ఈ ఇన్ సైబర్ సెక్యూరిటీ అయితే ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మీకు పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు అడ్మిషన్ క్రైటీరియా, సో ఫ్రెండ్స్ మీరు బీటెక్లో అడ్మిషన్ తీసుకోవాలంటే 3 టైప్స్లో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి జోసా ఆర్ సిశాబ్. సో ఫ్రెండ్స్, మీరు జోసాలో పార్టిసిపేట్ చేసి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు, లేదా సిశాబ్లో పార్టిసిపేట్ చేసి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి డాసా. డాసా అంటే డైరెక్ట్ అడ్మిషన్ స్టూడెంట్స్ అబ్రాడ్ అనమాట. సో ఇది వచ్చేసి అబ్రాడ్ స్టూడెంట్స్ అనమాట. అబ్రాడ్ స్టూడెంట్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో నాన్ సార్క్ అని చెప్పేసి వీళ్ళకి ట్యూషన్ ఫీ వచ్చేసి $4,000 పర్ సెమిస్టర్, అలాగే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి $300, అలాగే సార్క్ వాళ్ళకి ట్యూషన్ ఫీ వచ్చేసి $2,000 పర్ సెమిస్టర్, అలాగే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి $300, అలాగే సిఐడబ్ల్యూజీ వాళ్ళకి ట్యూషన్ ఫీ ఎవరైతే ఇండియన్స్ జోసా ద్వారా జాయిన్ అయ్యారో అదే ట్యూషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి $300. అలాగే ఫ్రెండ్స్, థర్డ్ పార్ట్ వచ్చేసి స్టడీ ఇన్ ఇండియా. సో ఫ్రెండ్స్, త్రిబులేటీ శ్రీ సిటీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్తో MOU అయితే చేసుకుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్కి అబ్రాడ్ స్టూడెంట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలంటే ఇండియన్ SAT ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మల్టిపుల్ స్కాలర్షిప్స్, అలాగే ట్యూషన్ ఫీ వేవియర్ కూడా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎంటెక్కి అడ్మిషన్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే, సో ఎలిజిబిలిటీ వచ్చేసి మీ యొక్క బీఈ కానీ, బీటెక్ కానీ, ఈసీఈ కానీ, సిఎస్ఈలో కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు రిటర్న్ టెస్ట్ రాయాలి, ఆ తర్వాత కోడింగ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అలాగే మీరు గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ CFTIs విత్ మినిమమ్ ఆఫ్ 8 CGPA కనుక అయినట్లయితే మీకు రిటర్న్ టెస్ట్ ఎగ్జామిషన్ అయితే దొరకటం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, పిహెచ్డీ కనుక అడ్మిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ సిఎస్ఈ ఆర్ ఈసీఈ, లేకపోతే బీటెక్ ఇన్ సిఎస్ఈ ఆర్ ఈసీఈ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత మీరు త్రిబులేటీ శ్రీ సిటీలో అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, అకాడమిక్ ప్రోగ్రామ్ వైజ్ సీటప్ బ్రేకప్ని అయితే మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి ప్రోగ్రామ్ వైజ్ సీటప్ బ్రేకప్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. కమింగ్ టు ద కట్ ఆఫ్, జోసా యొక్క కట్ ఆఫ్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, సో ఫ్రెండ్స్ బీటెక్ ఫీ స్ట్రక్చర్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అడ్మిషన్ ఫీ 15,000, కాషన్ డిపాజిట్ 15,000, అలాగే ఈచ్ సెమిస్టర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,35,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్, COVID-19 డిస్కౌంట్గా 5,000 రూపీస్ డిస్కౌంట్ తీస్తే 1,30,000 రూపీస్ని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే హాస్టల్ ఫీ వచ్చేసి 18,000 రూపీస్ పర్ సెమిస్టర్, అలాగే మెస్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్ పర్ సెమిస్టర్, అలాగే యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్గా 1,000 రూపీస్ని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ఎంటెక్ ఫీ స్ట్రక్చర్, సో ఫ్రెండ్స్ ఎంటెక్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,25,000 రూపీస్, అలాగే
అడ్మిషన్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్, అలాగే కాషన్ డిపాజిట్ 15,000 రూపీస్, అలాగే హాస్టల్ ఫీజు వచ్చేసి 15,000 రూపీస్, అలాగే మెస్ ఫీజు వచ్చేసి 17,000 రూపీస్, అలాగే యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్గా 1,000 రూపీస్ని అయితే మీరు పే చేయాలి. అలాగే ఫ్రెండ్స్, గేట్ కేటగిరీ వాళ్ళకి కొన్ని అసిస్టెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఎట్ ప్రజెంట్ 12,400 రూపీస్ పర్ మంత్గా స్టైపండ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ గేట్ కేటగిరీ వాళ్ళ స్టూడెంట్స్కి. అలాగే ఫ్రెండ్స్, అసిస్టెన్స్ ఫర్ నాన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే టీచింగ్ అసిస్టెంట్షిప్ కింద స్టైపండ్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, పిహెచ్డి ఫీ స్ట్రక్చర్ మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అడ్మిషన్ ఫీ 15,000, కాషన్ డిపాజిట్ 15,000, అలాగే ట్యూషన్ ఫీ వచ్చేసి 25,000 రూపీస్ పర్ సెమిస్టర్, అలాగే హాస్టల్ ఫీ వచ్చేసి 25,200 రూపీస్ పర్ సెమిస్టర్, అలాగే యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ కింద 1,000 రూపీస్ పర్ యానం, అలాగే మెస్ ఫీ వచ్చేసి 24,000 రూపీస్ పర్ సెమిస్టర్. అలాగే ఫ్రెండ్స్, ఈ ఇన్స్టిట్యూట్లో ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ ఎడ్యుకేషన్ లోన్ అయితే మనం చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎస్బీఐ ఎడ్యుకేషన్ లోన్ స్కాలర్ లోన్ స్కీమ్ కింద మీకు ఎడ్యుకేషన్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత విద్యాలక్ష్మి పోర్టల్ అని చెప్పేసి ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముంబై కింద మీకు ఎడ్యుకేషన్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత సెంట్రల్ సెక్టర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ కింద మీకు బ్యాంకులో నుండి లోన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్స్ కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ వాళ్ళకి స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ జార్ఖండ్ నుండి మీకు స్కాలర్షిప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ కింద సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ ఆఫ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్, అలాగే నేషనల్ ఫెలోషిప్ అండ్ స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్, అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ మైనారిటీస్, అలాగే స్కాలర్షిప్ ఆఫ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్. సో ఇన్ని స్కాలర్షిప్ స్కీమ్స్ అయితే మనకి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, మీరు త్రిబులేటీ శ్రీ సిటీ చిత్తూరులో టీచింగ్ అసిస్టెంట్ జాబ్స్ చేసి మీరు పార్ట్ టైం జాబ్స్గా మనీ కూడా అయితే ఎర్న్ చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్లేస్మెంట్స్. సో ఫ్రెండ్స్, మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గో ఐబీబో, ఐబీఎం, ఇన్ఫోసిస్, జియో, గ్రోఫర్స్, స్విగ్గీ, ఎల్ఎన్టి ఇన్ఫోటెక్, డెలాయిట్, డెలివరీ, ఇలాంటి మరిన్ని కంపెనీస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి రిక్రూట్ చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. సో 2020-21 స్టాటిస్టిక్స్ మనం చూసినట్లయితే మ్యాక్సిమం సిటీసీ వచ్చేసి 43 లాక్స్ పర్ యానం, యావరేజ్ సిటీసీ వచ్చేసి 12.02 లాక్స్ పర్ యానం, అలాగే మినిమం సిటీసీ వచ్చేసి 6.5 లాక్ రూపీస్ పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ రివ్యూలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ వకమ్ నకర్ సైనింగ్ ఆఫ్.